బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓం నమో వెంకటేశాయ తిరుమల విభవంబు తిలకింపశక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా ఎంత వైభవం తిరుమల వైభవం. ఇంతమంది భక్తులు ఆనందంగా వీక్షించేటటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని పరిరక్షించే రక్షకుడు తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాహనములను అధివసించి భక్తులకు ఆనందప్రదమైనటువంటి దర్శనమిచ్చేటటువంటి మహానుభావుణ్ణి గరుడ వాహనం మీద దర్శించబోతూ ఉన్నాం. అదేవిధంగా హనుమంత వాహనం మీద దర్శించబోతూ ఉన్నాం, శేషవాహనం మీద దర్శించబోతూ ఉన్నాం. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు అదృశ్య రూపంలో ఉండి నిర్వహింపజేసేటటువంటి ఉత్సవం కాబట్టి ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటటువంటి పేరుతో ఈ స్థల పురాణ వైశిష్యం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అటువంటి బ్రహ్మోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మన ఇంట ఉండి వీక్షించేటటువంటి భాగ్యాన్ని పొందటం సాక్షాత్తు ఇది వెంకటేశ్వర అనుగ్రహం. నీ కటాక్షంబు మా పైన చూపునాడు, నే వసించని చోట్ల మాకు నీవే తోడు, తిరుమల నివాస దివ్య సుందర విలాస అని నీ యొక్క కృపా కటాక్ష వీక్షణ మనం మా పైన ఉంటే ఎక్కడ ఉంటే అక్కడే నీ దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది అని ఎందరో భక్తులు ఆ బాలగోపాలం అలా స్వామిని దర్శిస్తూ ఆనంద పరవశులవుతుంటే ఇక గరుత్మంతుడి యొక్క వైభవం ఏమని చెబుతాం. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విష్ణురథ సుపర్ణ పనగాసన. వాయువేగ మనోవేగముల కన్నా గరుడ వేగం మిన్నా అన్నారు. అటువంటి గరుడ వాహనం మీద వేంచేసి అందుకుంటున్నాడు నీరాజనం. గరుడ వాహనం మీద స్వామిని దర్శించాం. గరుడ వాహన గోవింద గోవింద అని గరుత్మంతుని గరుడ దండకంలో చెబుతారు మహానుభావులు. జయ గరుడ జయోస్తు అని చూడండి. ఒక చిన్న చిన్న పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా నిండేట్టుగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని ఆ తల్లులు స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని అలా చూపిస్తుంటే పసివారి హృదయాలు భగవంతుని స్వరూపాలనే భావన వారిలో ఈనాటి నుంచే కలుగుతుందంటే ఇది కదా ఆధ్యాత్మిక భావన, ఇది కదా ధార్మిక ప్రవృత్తి, ఇది కదా మనం నడవలసినటువంటి మార్గము అనేటటువంటి భావనతో ఇంతమంది వీక్షిస్తూ ఉన్నారు ఈ తిరుమల దివ్యక్షేత్రంలో వైభవోత్సవ మంటపంలో జరిగేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని. మరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. దీని తదుపరి హనుమత్ వాహనంపై స్వామిని దర్శించబోతూ ఉన్నాం. రామకార్య దురంధరుడు, రామానుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు, రామనామం వింటే ఆనంద పరవశులయ్యేటటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమద్వాహనం మీద వెంకట రాఘవుడుగా నీరాజనం అందుకుంటున్నటువంటి స్వామిని దర్శిస్తూ ఉన్నాం. దక్షత దీక్ష కార్యదీక్ష తత్పరత కలిగినటువంటి వాడు ఆంజనేయ వరద గోవింద గోవింద అని మనం గోవిందనామంతో వేడుకుంటూ ఒక్కసారి హనుమంతుడి గురించి అనుకుందాం. ఆనాడు సంపాతి వచనంతో జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత లంకానగరంలో ఉన్నదని తెలుసుకొని జానకీదేవిని వెతకడానికి వెళ్ళేటటువంటి హనుమంతుడు ఎంతటి భక్తితో వెళ్ళాడో, ఎంతటి రామానుగ్రహాన్ని పొంది వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడు అంటే
రామార్థం వానరార్థం చ శ్రీరామచంద్రుడికి ఆనందం కలిగించాలి జానకీదేవి జాడ తెలుసుకుని. రెండవది తన ప్రభువైన సుగ్రీవాజ్ఞను పాటించాలి, ఎందుకంటే ఈయనకు సుగ్రీవ సచివాయ నమః అని పేరుంది, సుగ్రీవుడికి మంత్రి, హనుమంతుడి యొక్క మంత్రాల్లో వస్తుంది. అంతేకాకుండా తన వంశము వారిని రాబోయేటటువంటి రోజుల్లో గొప్పవారుగా చెప్పుకోవాలని, వంశానికి ఒక్కడు ఉండాలనే భావనతో ఇన్ని రకాల సద్గుణాలు కలిగినటువంటి వాడు, నవ వ్యాకరణ పండితుడు, విశేషమైనటువంటి పాండిత్యం కలిగిన వాడు, అంజనాసుతుడు, దీక్షా తత్పరుడు అటువంటి హనుమంతుడు మరి ఈనాడు స్వామికి వాహనమయ్యాడు. తరువాత శేషవాహనం మీద స్వామిని దర్శించబోతూ ఉన్నాం. ఆదిశేషుని పడగల లోపల అధివసించినటువంటి వెంకటాచలపతి అందుకుంటున్నాడు నీరాజనం. స్వామి, ఈ పణిపతి వెంకటాచలపతికి వాహనమైనప్పుడు చూచి ఆనందించేటటువంటి భాగ్యం మనది. శేషాద్రి గోవింద, ఆ గోవింద చూడండి, చిన్నారి పిల్లలు ఎలా కళ్ళకత్తుకుని ఆనందాన్ని పొందుతూ ఉన్నారో అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి భావన. వయస్సుతో నిమిత్తం లేకుండా ఇది భగవంతుడికి సంబంధించినటువంటి ఉత్సవము అనేటటువంటి భావన కలగటం చెప్పుకోదగినటువంటి వైశిష్ట్యం. ఎందుకంటే ఈనాటి బాలబాలికలే రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి వాళ్ళు. వాళ్ళలో ఆధ్యాత్మిక నింపితే నిజమైనటువంటి మానసిక ప్రవృత్తి, ధార్మిక విధానము మనము కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టే ఈ సేవలన్నింటినీ కూడా, స్వామివారి వైభవాన్ని ఈ విధంగా ప్రత్యక్ష ప్రసారంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో దర్శింపజేయటం కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని మనలో నింపడం కోసం. తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఇద్దరు రమణిల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు అందుకుంటున్నాడు నీరాజనం. లక్ష్మీ సవిభ్రమలోక సుప్రూ విభ్రమ చెట్టుసే చెట్టుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. నీరాజనాన్ని దర్శిద్దాం. ఆ స్వామివారికి సమర్పించి అమ్మవారికి సమర్పించే నీరాజనాన్ని దర్శిస్తూ గోవిందాన్ని పిలుద్దాం. ఇది మనకు ఆధ్యాత్మిక భవానికి తర్కాణం. లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద. ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనం పొందాం. తదుపరి వసంతోత్సవంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమో వెంకటేశాయ.